వైసీపీని రీఛార్జ్ చేస్తున్న చంద్రబాబు. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ మాట అనేవారు, నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనేవను. అది అప్పట్లో అధికారుల గురించి చంద్రబాబు తరచూ వాడే మాట. పదేళ్ల పాటు ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత చంద్రబాబుకు తన ఓటమికి కారణం తెలిసింది. అందువల్ల ఆయన నవ్యాంధ్రకు సీఎంగా వచ్చాక ఆ మాట మాత్రం వాడడం మానేశారు. ఇక చంద్రబాబు ఇప్పుడు దాన్ని రాజకీయాల్లోకి మార్చేసి బాగా వాడేసుకుంటున్నారు. నేను రాజకీయాల్లో నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనేవను అంటూ వైసీపీకి తొడగొడుతున్నారు. ఈ కారణంగా ఇప్పుడు వైరపక్షాలు కూడా చంద్రబాబు మాటలకు రియాక్ట్ కావాల్సి వస్తోంది. చంద్రబాబు రాజకీయానికి ప్రతి రాజకీయం చేయాల్సి వస్తోంది. నిజానికి సార్వత్రిక ఎన్నికలై 4 నెలలు మాత్రమే గడిచాయి. గెలిచిన పార్టీ కాస్త రిలాక్స్ మూడ్లో ఉంటే ఓడిన పార్టీ కొన్నాళ్లు సైలెంట్ అవుతుంది. ఇది సహజ పరిణామం. కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు ఎక్కడా తగ్గడం లేదు. టీడీపీ చరిత్రలో గతంతో పోలిస్తే దారుణమైన ఫలితాలు వచ్చాయి. దాంతో సౌండ్ అసలు ఉండదని అంతా అనుకున్న వేళ వారం తినకుండానే చంద్రబాబు విమర్శలు అందుకున్నారు. 100 రోజులు గడిచేసరికి అది పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పుడు చూస్తే ఎన్నికల ముందు ఎలాంటి వాతావరణం ఉందో అంతే వేడిగా ఉంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో మళ్ళీ ఏపీ పొలిటికల్ హీట్ ఓ రేంజ్లో ఉంది. చంద్రబాబు ఇలా మొదలెట్టేశాక వైసీపీ కూడా ఊరుకోలేదుగా. నెమ్మదిగా ప్రారంభించి ఇప్పుడు ఢీ అంటే ఢీ అనే స్థాయికి రెండు వైపులా మాటల తోటాలు పేలుతున్నాయి. నిజానికి జగన్ గెలిచేశారు, సీఎం అయిపోయారు, ఇంకా పర్వాలేదంటూ ఇన్నాళ్ళు రాజకీయంగా అంత దూకుడు ప్రదర్శించని నాయకులంతా ఇప్పుడు మళ్ళీ బయటకు రావాల్సి వచ్చింది. జగన్ ఎన్ని హెచ్చరికలు చేసినా ఎన్ని మార్కులు తగ్గించినా కూడా మంత్రుల్లో చురుకు పుట్టలేదు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు టార్గెట్గా అంతా ఒకటిగా కదులుతున్నారు. 5 డిప్యూటీ మంత్రులు ఒక్కసారిగా చంద్రబాబు మీద ఎదురుదాడి చేయడం ఇన్నాళ్లలో ఇప్పుడే చూస్తున్నారంతా. ఇక మరోవైపు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ సర్కార్కి మద్దతుగా పెద్ద నోరు చేసుకుంటూ చంద్రబాబుకు గట్టి సవాళ్లే విసురుతున్నారు. ఇంకోవైపు మాజీ మంత్రులు సీనియర్ నేతలైన దాడి వీరభద్రరావు, సి రామచంద్రయ్య వంటి వారు చంద్రబాబుపై విమర్శలతో దాడి చేస్తున్నారు. వారంతా ఒకప్పటి చంద్రబాబు గూటి పక్షులే కావడంతో చంద్రబాబుకు కీలెరిగి వాత పెడుతున్నారు. మొత్తం మీద చూస్తే తన పార్టీని రీఛార్జ్ చేయాలనుకుని చంద్రబాబు వైసీపీ మీద యుద్ధం ప్రకటిస్తే ఇప్పుడు వైసీపీ బాగా యాక్టివ్ అవుతోంది. మరి ముందున్న లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ గెలిచేందుకు ఇప్పటి నుంచే రెడీ కావడానికి ఇది ఉపయోగపడితే మాత్రం చంద్రబాబు దెబ్బతినాల్సిందే.